Om Shri Swami Sharanayyappa. Ika Ayyappa Swamulu chaala mandiki kottaga mala vesina varu gani chaala maarlu mala vesina varu kuda అనేకమైనటువంటి అనుమానం వస్తూ ఉంటాయి. నేను పూజ సరిగ్గా చేస్తున్నానో లేదో, ఏ విధంగా చేస్తున్నానో, ఏమైనా జరిగిపోతున్నామో అనేటువంటి కొంతమందికి అపోహలు అనుమానాలు కూడా ఉంటూ ఉన్నాయి. ముఖ్యంగా స్వామి మానధారణ చేసిన ప్రతి ఒక్క స్వామి కూడా ఉదయాన్నే సూర్యోదయ పూర్వమే స్నానం ఆచరించి స్వామి యొక్క అష్టోత్తర శతనామాచరణ వచ్చినా రాకున్నా దీపం పెట్టి స్వామి కింద ధూపం చూపించి ఏదో ఒక ఫలం లేదా మనం అనుకున్నటువంటి పదార్థాలు నైవేద్యం పెట్టి ఆ తర్వాత స్వామి యొక్క నామస్మరణతోటి ఓం శ్రీ స్వామియే శరణయ్యప్ప 108 సార్లు అనుకున్నా కానీ ఆ స్వామి మనకు ఫలాన్ని అందిస్తూ ఉంటాడు. స్వామి నామాల్లోనే ఉంది మనకి సర్వాపరాధరక్షకనే శరణయ్యప్ప. కాబట్టి ఇక్కడ అత్యంత విశేషమైనది ఏంటంటే ఏ పూజ చేసినా కానీ మౌనంగా ఆ యొక్క స్వామి ధ్యానంలో ఉండి స్వామిని మనం కనులారా వీక్షించడం కోసం కళ్ళు మూసుకుని ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప అనుకుంటూ మన బ్రుగుటి భాగాన్ని కనుక మనం పరిశుద్ధంగా ఉండి కనుక బ్రుగుటి భాగాన్ని దర్శిస్తే స్వామి దర్శనం కూడా లభించినటువంటి ఆధారాలు ఉన్నాయి. ఎక్కడైతే సాధన చేస్తూ ఉంటామో అక్కడ చింతలు దూరం అవుతూ ఉంటాయి. ఎక్కడైతే మనం చింతలు ఎక్కువ చేస్తూ ఉంటామో అక్కడ కూడా చింతలు తొలగుతూ ఉంటాయి. కాబట్టి సర్వాపరాధ రక్షణ నేను అంటమే కాదు, ఆ అపరాధాన్ని మనం చేయకుండా భక్త రక్షణనే అనుకుంటూ ఆ భక్తుని రక్షించేటటువంటి ఆ స్వామిని వేడుకోవాలి, శరణాగతి పొందాలి. భగవంతుని ఎప్పుడైతే నువ్వు ప్రేమతో ఆరాధిస్తూ ఉంటావో ఆయన యొక్క ప్రేమను పొందుతూ ఆయనతో ప్రేమించబడటం అనేది మనం అలవాటు చేసుకుంటున్నట్టు మనలో ఉన్నటువంటి కర్మలన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి. కాబట్టి సూర్యోదయ పూర్వమే బ్రహ్మ ముహూర్తంలో ఆ స్వామిని ధ్యానించడానికి అనుకూలమైనటువంటి సమయం, అనువైన సమయము. స్వామిని మనం ధ్యానం చేయడానికి కూడా మంచి సమయం. కాబట్టి సూర్యోదయం ముందే పూజ చేసుకుని ఎక్కడో దగ్గర ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఆ స్వామి యొక్క మన కులదైవం కానీ ఇష్టదైవం కానీ అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి స్వామికి నమస్కారం చేసుకుని అక్కడ ప్రదక్షిణాలు చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ తర్వాత మధ్యాహ్నం మనం వండుకున్నటువంటి పదార్థాలు దాంట్లో కూడా ఏంటంటే మనకి శరీరానికి హాని కలిగించినటువంటి పదార్థాన్ని అతిశుద్ధితంగా జీర్ణమయ్యేటటువంటి పదార్థాన్ని ఎంతైనా నువ్వు తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక సాయంత్రం భోజనం చేయమేమో ఈ పూట ఫుల్గా తినేద్దామని చెప్పేసి కడుపు నిండా తినేసి శరీరాన్ని రోగగ్రస్తం చేసుకుంటూ కొంతమంది స్వాములు చూస్తూ ఉంటాను కొత్తగా మాల వేసుకుని కన్యస్వామి నువ్వు తినాలి నువ్వు తినాలి అని చెప్పేసి ఆ పక్క స్వాములు బలవంతం చేయటము. ఇవన్నీ కూడా స్వామికి చేసేటువంటి అపరాధాలు అందరూ కూడా గుర్తించాలి. అటువంటి ప్రక్రియలు ఎవరు కూడా చేయవద్దు. దయచేసి ఎవరికి పట్టినంత వాళ్ళు ఎవరి ఇష్టమైనంత వాళ్ళు స్వీకరిస్తూ ఈ యొక్క స్వామి యొక్క దీక్షలో ఆ స్వామి నామస్మరణ ఎంత చేశామన్నది ఆలోచించాలి. ప్రతి ఒక్కరికి కూడా శరణు ఘోష అన్నారు. అంటే ఏంటి, స్వామిని ఎక్కువ శబ్దంతో మనం పిలుచుకుంటూ మనలో ఉన్నటువంటి ఆత్మనాథాన్ని స్వామికి వినపడేలాగా ఆ స్వామి శరణు వేడుకోమని చెప్పేసి అంతే తప్ప ఆ స్వామిని బలవంతం చేయమని ఆ స్వామిని హింసించమని కాదు. లౌకిక విషయాలన్నీ కూడా వదిలిపెట్టి ఆధ్యాత్మిక సాధనలో స్వామి సన్నిధికి మనం చేరుకోవాలి, భక్తి మార్గంలో స్వామిని మనం దర్శించాలి అని చెప్పేసి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో చేసినటువంటి ఈ పవిత్రమైనటువంటి దీక్షను, ఈ పవిత్రతను కూడా అందరూ కాపాడవలసినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి సాయంకాలం కూడా మనం సూర్యాస్తమయ అనంతరము స్నానం చేసి పూజాకరణం చేసుకొని సాయంత్రం సూర్యాస్తమయ పూజ అనంతరం కూడా స్వామికి ఎంత ప్రసాదం నైవేద్యం పెట్టుకుని ఆ నైవేద్యాన్ని మనం స్వీకరించి శరీరాన్ని పవిత్రత చేసుకుని ఆత్మను శుద్ధి చేసుకుని ఆత్మ సాక్షాత్కారం పొందడానికే ఈ మానవ జన్మ ఎత్తింది. కాబట్టి మానవ జన్మ వంటి విలువైనటువంటి జన్మ వేరేది లేదు. కాబట్టి ఈ ఉన్నటువంటి
జన్మలో మనం సార్థకం చేసుకుంటూ ఆ స్వామి యొక్క సన్నిధిని మనం భక్తితో మనసారా స్వామి ఆశీర్వాదాన్ని పొందడం కోసం చేసే ప్రయత్నమే ఈ యొక్క అయ్యప్ప స్వామి దీక్ష. ఈ దీక్ష చేయాలంటే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ దీక్ష చేయలేనటువంటి స్థితి. కాబట్టి చాలా మంది నేను వేసుకుందాం అనుకుంటున్నా వేసుకోలేకపోయారు. నేను వేసుకున్నాను, ఆ రోజు సమస్య వచ్చింది కాబట్టి నేను మళ్ళీ స్వామి మానంటే స్వామి సంఘం అంటూ ఉంటారు చాలా మంది. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఈ పూజా నియమాలన్నీ కూడా మీరు పాటించుకుంటూ ఆ యొక్క స్వామి సాక్షాత్కారాన్ని ప్రయత్నం చేసిన వారికి ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు సంప్రాప్తం అవ్వలేదు, ఎటువంటి అపవాదాలు జరగలేదు, ఎటువంటి ప్రమాదాలు కూడా సంభవించలేదు. కాబట్టి ఈ యొక్క పవిత్రమైనటువంటి దీక్షను పవిత్రంగా ఆచరించండి, పవిత్రతను పొందండి, మన భావాన్ని మన మనసును కూడా పవిత్రత చేకూర్చుకొని శుద్ధిగా పెంచుకొని ఏదైతే 40 రోజులు చేశామో ఆ 40 రోజుల తర్వాత మళ్ళీ 41 రోజుల నుంచి మళ్ళీ మామూలుగా ఉండటం కాకుండా ఆ యొక్క స్వామి దీక్ష చేసుకున్నాను కాబట్టి నాకు ఈ సంవత్సరం ఏ సమస్య రాదు, ఆ స్వామి సన్నిధికి నేను చేరుకున్నాను, మళ్ళీ ఈ సంవత్సరం నాకు పునర్దర్శనం కలగజేయి స్వామి అని చెప్పేసి స్వామిని మనసాకరణ వేడుకొని మళ్ళా తిరిగి మీరు తిరుగు ప్రయాణం చేసుకుని రావాల్సిందిగా అందరి స్వామిని కూడా మనసారా ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క మీడియా మాస్టర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క ప్రతి గత విషయాలు తెలుసుకోవాలంటే ఈ మీడియా మాస్టర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్వామి శరణయ్యప్ప. మరిన్ని భక్తిపరమైన విషయాలు తెలుసుకోవాలంటే మీడియా మాస్టర్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.